హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శ్యామ్ టెక్ నో. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి మన బ్యాటరీ అనేది ఎక్కువ డ్రైన్ అయిపోవడం జరిగింది కదా, అలా డ్రైన్ అవ్వడానికి కారణం నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే దానికి సొల్యూషన్ కూడా నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మీరు మా ఛానల్ చూసినట్టయితే కిందన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇది మీకు క్లారిటీగా అయితే నేను చెప్తాను, చెప్తూ అయితే జరిగింది. నేను కొన్ని పాయింట్స్ అయితే నోటీస్ చేసుకున్నాను, ఆ పాయింట్స్ గురించి అయితే మీ గురించి మీతో మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం ఎందుకు, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, మన మొబైల్ ఒక బ్యాటరీ అనేది ఎందుకు ఫాస్ట్గా డ్రైన్ అవుతుందంటే చాలా అంటే చాలా కారణాలు ఉన్నాయి. నేను ఎందుకు డ్రైన్ అవుతుందో దాని గురించి నేను ఫస్ట్ చెప్తాను, తర్వాత దానికి సొల్యూషన్ అయితే చెప్తాను. మీరైతే ఆటో బ్రైట్నెస్ అనేది పెడతాం వల్ల డ్రైన్ అయ్యింది. ఏంటంటే కొన్ని కొన్ని మొబైల్స్ ఏంటంటే సరిగ్గా ఆటో బ్రైట్నెస్ అనేది వర్క్ చేయదు. ఇప్పుడు వచ్చే మొబైల్స్ అయితే వర్క్ చేస్తున్నాయి. ఆటో బ్రైట్నెస్ వల్ల ఒక బ్రైట్నెస్ అనేది పెరుగుతాం వల్ల ఎప్పుడు చీకటిలో ఉన్నా కానీ బ్రైట్నెస్ అయితే పెరిగిద్ది కాబట్టి అప్పుడు మనకి బ్యాటరీ అయితే డ్రైన్ అవుతుంది జరిగింది. అలాగే మనకి వాల్ పేపర్స్ అనమాట, వాల్ పేపర్స్ వల్ల కూడా బ్యాటరీ అనేది డ్రైన్ అయ్యింది. ఈ వాల్ పేపర్స్ ఏంటంటే కలర్ఫుల్ వాల్ పేపర్స్ అయితే మనం పెడతాం అయితే జరిగింది కాబట్టి ఆ కలర్ఫుల్ వాల్ పేపర్స్ వల్ల మనకి డిస్ప్లే అనేది ఎక్కువ బ్యాటరీ అయితే ఆక్యుపై అయితే చేసిద్ది. మీరైతే బ్లాక్ కలర్ నైట్ మోడ్లో ఉండే వాల్ పేపర్స్ అయితే పెట్టుకుని చూడండి, మీకు సానిసం బ్యాటరీ అందులో 100%లో ఒక 5% అయినా బ్యాటరీ అనేది వాల్ పేపర్స్ వల్ల లాగిద్ది. అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చేసేసరికి ఇప్పుడు వచ్చే ప్రతి మొబైల్కి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే లైటింగ్ ఫ్యూచర్ అయితే ఇచ్చారు. ఈ ఆల్వేస్ ఆన్వేస్ డిస్ప్లే వల్ల మనకి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కూడా మనకి అవి లైటింగ్ అనేది ఎలుగుతుంది జరిగింది. దానివల్ల కూడా చాలా అంటే చాలా బ్యాటరీ డ్రైన్ అయితే అయిపోయింది. అలాగే కాకుండా మనం మెసేజెస్ టోన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మెసేజ్ టోన్ పెడతాం కదా, ఆ మెసేజ్ టోన్ వల్ల కూడా మనకి బ్యాటరీ డ్రైన్ అయితే ఫాస్ట్ కంటే ఫాస్ట్గా జరిగింది. ఈ మళ్ళీ ఎక్కువ యాప్స్కి మనం ఇన్స్టాల్ చేసిన ప్రతి యాప్స్కి అది ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అయితే అడిగిద్ది. ఆ నోటిఫికేషన్ సిస్టమ్ వల్ల మన బ్యాటరీ అయితే డ్రైన్ అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా స్నాప్ ట్యూబ్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్నాప్ ట్యూబ్ అలాంటి యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి యూట్యూబ్ నుంచి వస్తూ ఉంటాయి, ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి, ఇది 4K రిలీజ్ అయిందని యూట్యూబ్ నుంచి వస్తూ ఉంటాయి. ఆ నోటిఫికేషన్ వల్ల బ్యాటరీ అనేది డ్రైన్ అయింది. అలాగే మనం ఎంత తక్కువ నోటిఫికేషన్స్ ఆపితే అంత మంచిది అనమాట. ఎక్కువ యాప్స్కి అయితే మీరు అలౌ అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వద్దు. అలౌ ఇచ్చుంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్లోకి వెళ్ళి మీకు ఏ యాప్ నుంచి అయితే నోటిఫికేషన్ వస్తుందో దాంట్లోకి వెళ్ళి పర్మిషన్స్ అని వచ్చింది. పర్మిషన్ ఏ యాప్ అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా స్నాప్ ట్యూబ్ నుంచి నాకు యాడ్స్ అనేది రావడం జరిగింది నోటిఫికేషన్స్ అనమాట. స్నాప్ ట్యూబ్లోకి వెళ్ళి పర్మిషన్స్ అని ఉంటుంది, పర్మిషన్లోకి వెళ్ళి మీరు ఏ నోటిఫికేషన్ అనేది డిజలవ్ చేసేయండి. దాన్ని చేస్తాం వల్ల మీకు యాడ్స్ అనేవి అదే బ్యాటరీ అనేది డ్రైన్ అవ్వకుండా ఉండిద్ది. ఫ్రెండ్స్, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనం మొబైల్ అనేది ఫ్లాష్ అనేది వెలిగిద్ది. ఏంటంటే కాల్స్ వచ్చినప్పుడు మనం ఫ్లాష్ అనేది ఆన్ చేస్తాం, ఆ ఫ్లాష్ ఆన్ చేసినప్పుడు కూడా బ్యాటరీ అనేది డ్రైన్ అయ్యిద్ది. మీరు బ్యాటరీ మొబైల్ ఫ్లాష్ నుంచి ఎక్కువ లాగిద్ది, మీరు టెస్ట్ చేసుకోండి. ఫ్లాష్ వెలుగుతాం వల్ల మన బ్యాటరీ అనేది చాలా అంటే చాలా డ్రైన్ అయ్యింది. ఫ్రెండ్స్, ఫ్లాష్ కూడా మీరైతే ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది. అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీ మొబైల్ హాట్స్పాట్ అనమాట. మీరు హాట్స్పాట్ అయితే వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నారా, షేర్ చేసినప్పుడు ఎగ్జాంపుల్గా మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఫోన్ ప్రాబ్లం వచ్చింది, పక్కాగా అంటే పక్కగా ప్రాబ్లం వచ్చింది. మీరు నేను చాలాసార్లు హాట్స్పాట్ ఆన్ చేశాను, ప్రాబ్లం రాలేదని అనుకోవద్దు. నేను ఆ నోటీస్ని అయితే ఫేస్ చేశాను మా బ్రదర్ మొబైల్లో. ఏంటంటే మనకి హాట్స్పాట్ ఆన్ చేసినప్పుడు మనకి బ్యాటరీ అనేది స్పీడ్గా డ్రైన్ అయింది. అలాగే ఒకసారి అయితే స్విచ్ ఆఫ్ కూడా అయిపోయింది ఫోను. అలాంటి సిచ్యువేషన్స్ చాలా అయితే నేను ఫేస్ చేశాను, మీకు కూడా చెప్తున్నాను. హాట్స్పాట్ వల్ల బ్యాటరీ అనేది పక్కాగా అంటే పక్కాగా డ్రైన్ అయింది. ఫ్రెండ్స్, మీరు యాప్స్ అయితే రీసెంట్లో పెడుతూ ఉంటారు కదా, ఈ యాప్ ఓపెన్ చేసి నెక్స్ట్ యాప్ ఓపెన్ చేసి వాట్సాప్ అని ఇన్స్టాగ్రామ్ అని ఫేస్బుక్ అని ఇవన్నీ రీసెంట్లో ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఫోన్స్ అనే బ్యాక్గ్రౌండ్లో అయితే చాలా అంటే చాలా రన్ చేసుకునే కెపాసిటీ ఆ మొబైల్స్కి ఉంది. ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్నీ బ్యాక్గ్రౌండ్లో ప్రతి యాప్ రన్ చేసుకుని దాకరకే మీరు ఫ్రీ ఫైర్ ఆడుంటే బ్యాక్గ్రౌండ్లో పెట్టేస్తారు, అది బ్యాక్గ్రౌండ్లో రన్ అయిపోయింది. పబ్జి ఆడుంటే అది బ్యాక్గ్రౌండ్లో రన్ అయింది కాబట్టి గేమ్ ప్లే అవ్వదు. ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో నెట్ అయినది ఒకేసారి ఆన్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్లో పెట్టారు మీరు, సేమ్ అండ్ రీసెంట్లో వేరే యాప్ ఓపెన్ చేయండి, మళ్ళీ మీరు ఓపెన్ చేసిన గేమ్ యాప్ ఓపెన్ చేస్తే
అది రీసెంట్ లో ఆటోమేటిక్ గా అనేది కంటిన్యూగా ప్లే అయిపోయింది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే రాదు కాబట్టి మన బ్యాక్ గ్రౌండ్ లో బ్యాటరీ అనేది డ్రైన్ అయింది. మీరు ఎప్పటికప్పుడు బ్యాటరీలో ఉన్న రీసెంట్ లో ఉన్న యాప్స్ అయితే ఎప్పటికప్పుడు క్లియర్ ఆల్ అయితే చేసేయండి. ఆ చేస్తాం వల్ల 100% లో ఒక 15% అనేది బ్యాటరీ అనేది డ్రైన్ అవటం అయితే జరిగింది. బ్యాటరీ అయితే నెంబర్ వన్ గా ఉంటుంది అలా రీసెంట్ యాప్స్ తీసేస్తే. నెక్స్ట్ వచ్చేసరికి మీరు మొబైల్ కనుక పక్కన పెట్టేయాలనుకుంటే, అంటే ఇప్పుడు వాడేసం అయిపోయింది ఇంకా 15 మినిట్స్ తర్వాత అయితే వాడతాను అనుకుంటే మొబైల్ పక్కన పెట్టేసి, ఎప్పుడైతే మీరు మొబైల్ పక్కన పెట్టేసినప్పుడు మీరు ఏం చేయాలంటే మీ లొకేషన్ అనేది ఆఫ్ చేసుకోవాలి. లొకేషన్ ఆఫ్ చేసుకోవడం వల్ల మనకి బ్యాటరీ అనేది డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే మీరు లొకేషన్ ఆన్ చేసుకుని ఉంటే ప్రతి యాప్, ఇప్పుడు మనం ఏ యాప్కి అయితే గూగుల్ మ్యాప్స్కి మనం లొకేషన్ అయితే ఇస్తాం, ఆ లొకేషన్ అనేది ఇది క్యాప్చర్ అయితే చేసుకునేది, మనం ఏ టైంలో ఎక్కడ ఉన్నాం అనేది కూడా క్యాప్చర్ చేసుకునేది. దానివల్ల మన బ్యాటరీ అనేది డ్రైన్ అవుతుంది జరిగింది. అంటే ఆ లొకేషన్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది, అలా రన్ అయినప్పుడు మన బ్యాటరీ అయితే క్యాప్చర్ అయితే చేసుకునేది. అలాగే మీరు ఎప్పుడైతే మొబైల్ ఆఫ్ చేశారో అప్పుడు మీరు నెట్ అనేది ఆఫ్ చేసేయండి. నెట్ ఆఫ్ చేసడం వల్ల మీకు చాలా అంటే చాలా సేవ్ అయింది. నెట్ ఆఫ్ ఒకవేళ నెట్ ఆఫ్ ఆన్ చేసి పక్కన పెట్టారంటే మీకు వాట్సాప్ మెసేజ్లు కావాలంటే వాట్సాప్ మెసేజ్లు వచ్చేస్తాయి, టెలిగ్రామ్ నుంచి అన్ని ఆఖరికి గేమ్స్ నుంచి కూడా మీకు మెసేజ్ అనేది రావడం జరిగింది. అదే మీరు నెట్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి ఒక మెసేజ్ కూడా రాదు, మామూలు సిమ్కి సంబంధించిన మెసేజ్ అయితే వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇలా చేసిన వాళ్ళు అంటే బ్యాటరీ అంటే చాలా అంటే చాలా వరకు అయితే మీరైతే బ్యాటరీ అయితే సేవ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఆల్వేస్ ఆన్వేస్ డిస్ప్లే కూడా ఆఫ్ చేసేయండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి స్క్రీన్ టైం అనమాట. మీరు జస్ట్ 15 సెకండ్స్ వరకు అయితే పెట్టుకోండి, ఎక్కువ 30 సెకండ్స్ వరకు పెట్టుకున్నా కానీ మీరు ఎగ్జాంపుల్గా మీరు ఫోన్ పక్కన పెట్టేసి ఆఫ్ చేసేస్తారు. ఆఫ్ చేసినప్పుడు ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీరు ఎంత అయితే టైం పెట్టారో అది నోటిఫికేషన్ 1 సెకండ్ ఉన్నా కానీ మీరు 30 సెకండ్స్ వరకు అయితే టైం స్క్రీన్ టైం పెట్టారనుకో, ఆ 30 సెకండ్స్ వరకు అది బ్లింక్ అయితేనే ఉంటుంది, అంటే స్క్రీన్ అనేది ఆగదు. అదే మీరు 50 సెకండ్స్ పెట్టారనుకోండి, మీరు ఎంత పెద్ద నోటిఫికేషన్ ఎంత ఎన్ని వచ్చినా కానీ ఆ 50 సెకండ్స్లోనే స్క్రీన్ అంటే ఆగిపోవడం జరిగింది. దీనివల్ల కొంత బ్యాటరీ అయితే సేవ్ అయింది. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ట్రిక్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరి ఫోన్ అయినా ఇలా బ్యాటరీ అయితే డ్రైన్ అవుతుంది జరిగిందో వాళ్ళకైతే ఈ ట్రిక్ అయితే చెప్పండి. అలాగే నా వీడియో కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ అయితే చేయండి. ఎవరు కామెంట్ అయితే చేయట్లేదు, నేను ప్రీమియర్ ద్వారా రిలీజ్ చేస్తున్నాను కానీ మీరు లైవ్లో కూడా కామెంట్ అయితే చేయట్లేదు, లైక్ అయితే పక్కగా చేయండి. లైక్ చేస్తాం వల్ల మాకు ఛానల్ బూస్ట్ వచ్చింది, బూస్ట్ ఆర్లిఫ్ట్ ఏమనుకోవద్దు, ఏంటంటే ఛానల్కి అయితే మనకి అందరికీ వెళ్తాం అయితే జరిగింది. ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇంకా షేర్ చేయండి. మనకి 1K కాదు అవలా, ఇంకా ఛానల్ అనేది చాలా సబ్స్క్రైబర్స్ కావాలి. మీరు కూడా షేర్ చేస్తారు అనుకుంటున్నాను. కంటెంట్ బాగుంటే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి, కంటెంట్ బాగుంటేనే సబ్స్క్రైబ్ చేయండి, లేదా అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే నేను ఫేస్ క్యామ్ పెట్టే కొంచెం ఇంక్రీజ్ అయ్యిందని అందరూ చెప్తున్నారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.